హాయ్ ఏవి జస్వంతి ఈ పేరు ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు అంటే మొత్తం మీద మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది ఎవరు జే ఏవి జస్వంతి అనుకుంటున్నారా అందరికీ తెలిసిందే కదా మన ఆళ్ళగడ్డ నంద్యాల ఉమ్మడి నియోజకవర్గాల నాయకుడైన విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అయిన ఏవి సుబ్బారెడ్డి గారి ఒక రెండవ కుమార్తె మొన్నటి వరకు అంటే తండ్రిపై హత్యాయత్నం జరగక ముందు వరకు తెరవెనక ఉంటూ తండ్రి యొక్క వ్యాపార విషయాల్లో తన వంతు పాత్రను పోషిస్తూ వస్తున్న ఏవి జశ్వంతి ప్రస్తుతం తండ్రిపై హత్యాయత్తం జరిగినటువంటి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు ప్రశ్నిస్తే అంత మందిస్తారా మామాన్న అన్న పిలిచిన నోటితోనే మామను చంపాలని చూస్తారా అంటూ తనదైన శైలిలో రాజకీయంగా పదునైన విమర్శలు చేస్తూ పదునైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఇంతకీ మామ అని పిలిచింటే తన తండ్రిని ఏవి సుబ్బారెడ్డి గారిని అఖిలప్రియ గారు ఎందుకు అంతమందించాలనుకుంటున్నారు అసలు అఖిలప్రియ గారిపైన ఏవి జశ్వంత్ గారు కూడా అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి బలమైన కారణం ఏంటి అన్న పూర్తి వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం నమస్కారం జశ్వంతి నమస్తే అన్నా బాగున్నావు అమ్మా బాగున్నా మీరు ఎట్లా అన్నారు చాలా బాగున్నానమ్మా చాలా చిన్న వయసులోనే బాగా డెప్త్గా మాట్లాడుతున్నాడమ్మ మీరు ఎలా చూసాను నేను ఎలా సాధ్యమైందమ్మా ఇది అంతా కూడా నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావా ట్రైనింగ్ ఏముంది అన్న ఇప్పుడు నాన్న మీద హత్య జరిగితే ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ పైన స్పెషలి మ నానా పేరెంట్స్ వాళ్ళు ఒక గాడ్ ఫిగర్ లాగా వాళ్ళ మీద మన ఒకరు వచ్చి మాట్లాడటం చేశారంటే ఆ బాధే చెప్పలేము సో ఆవేస్ గా నాన్న మీద జరిగింది కాబట్టి నేను అట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏదో అంతా కూడా బాగా నేర్చుకుని బట్టి పట్టినట్లుగా ఏదో కొంత నాలెడ్జ్ థర్టీ ఇయర్స్ నుంచి చూసాం కదన్న నానా మామ ఎట్లున్నారో తెలుసు ఇప్పుడు నేను ఏజ్ ఇప్పుడు ఏజ్ ఎందుకు థర్టీ ఇయర్స్ నుంచి అంటుంటే నాకు డౌట్ వచ్చింది అంటే నాన్న ఫ్రెండ్షిప్ మేము పుట్టక ముందు నుంచి ఉంది అది బాగుంది అది బాగుంది సో వాళ్ళు ఆ థర్టీ ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మాకు తెలుసు మాకు కూర్చోబెట్టుకొని మరి చెప్పేవాళ్ళు మేము అందరం సిక్స్ మెంబర్స్ కూర్చున్న వాళ్ళు వాళ్ళు ముగ్గురు మేము ముగ్గురం కదా సో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు చేసిన పనులు రాజకీయంగా చేసినవి అంతా చెప్పుకొని వచ్చేవాళ్ళు మాకు సో అట్లాంటిది అఖిల దగ్గర నుంచి చూసినాం కదా సో ఆమె దగ్గర నుంచి ఇట్లా వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ సో ఆ బాధ అనేది అట్లా ఆటోమేటిక్ గా వస్తుంది బికాస్ మా నాన్న పైన జరిగింది కాబట్టి నేను చేశాను చేశాను అండర్ గ్రాడ్ కూడా లెవెన్త్ లోనే చేశాను ఇండస్ బెంగళూరులో చదువుకున్నాను ఇక్కడే హైదరాబాద్ లో చేశాను హైదరాబాద్ స్కూల్ హైదరాబాద్ కెనడీలో చేశాను ఓకే తర్వాత విజ్ఞాన్ లో చేశాను 9th and 10th బెంగుళూరు కి వెళ్ళిపోయాం అయిపోయాం 9th మాత్రం చేశామా MBA స్పెషలైజేషన్ ఏది ఆ ఎంట్రప్రెనర్‌షిప్ మేనేజ్‌మెంట్ ఓకే తర్వాత సరే మరి ఆ వైపు వెళ్ళకుండా ఇక నాన్నగారి యొక్క పరలస్తుండి ఇలా ఇప్పుడు ఇప్పుడే ML వస్తున్నారు కదా ఇంట్రెస్ట్ వస్తున్నారా నాకు అంటే చిన్నప్పటి నుంచి నాన్న మామ కలిసి కూర్చొని డిస్కషన్స్ చేసేవాళ్ళు కదా అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది నాకు న్యూస్ కూడా వాళ్ళతో కలిసి చూడడం పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది బట్ నేను యుఎస్ నుంచి నాన్న రమ్మన్నాడు యాక్చువల్గా నేను అక్కడ జాబ్ చేద్దాం అనుకుంటే లేదమ్మ నువ్వు వచ్చేసి ఇక్కడ మన బిజినెస్లు చూసుకుందు అని చెప్పారనమాట సో నేను దానికోసం వచ్చేసి మన మా బిజినెస్లు చూసుకోవడం జరుగుతుంది అదే స్పెషలైజేషన్ వచ్చి వ్యాపారాలు చూసుకున్నా మరి రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఉందన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది సరే నాన్నగారికి ఇంతవరకు ఏంది పెద్దగా న్యాయం జరగలేదు మహా అంటే విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇచ్చారు అది లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు మరి నాన్నగారికి న్యాయం జరగలేదు కదా అలాంటిది మీకు ఎలా న్యాయం జరుగుతుంది నాన్నగారికి న్యాయం ఇప్పుడు యంగ్ జనరేషన్ అన్న టీడీపీ పార్టీ కూడా యంగ్ వాళ్ళని చేస్తున్నారు నాన్నగారికి ఎందుకు జరగలేదు అంటే ఆ ఈక్వేషన్స్ వేరే ఉండొచ్చు ఇప్పుడు ఈక్వేషన్స్ వేరే ఉండొచ్చు కదా ఛాన్స్ ఎందుకు ఉండకపోవచ్చు డెఫినెట్ గా ఉంటుంది ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని డెఫినెట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే అమ్మ ప్రస్తుతం మీరు నంద్యాలలో ఉన్న కేబుల్ నెట్వర్క్ విషయం కూడా మీరే చూసుకుంటున్నారు అవును లోకేష్ కూడా మీరు అవును నేను సేవా చేసున్నాను చేస్తున్నానన్న ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ చేశాను అక్కడ విజయవాడలో నుండి చేశాము బూత్ కన్వీనర్లు ఉమెన్ ఎస్పెషల్లీ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఎంపవర్మెంట్ ఉమెన్ గురించి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి మీరు ఇళ్లలోనే ఉండు దాని దాని మీద నేను చేస్తున్నాను అనమాట తెలుసాం కూడా పొలిటికల్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి కుటుంబాల మధ్య భూమా కుటుంబం ఏవి కుటుంబం మధ్య మంచి సఖ్యత ఉంది ఆ కుటుంబం పేరు కాదు మీ కుటుంబం పేరు వేరు వేరు ఇల్లులైనా కూడా అంతా ఒకరే అనమాట అదంతా కూడా చిన్నప్పటి నుంచి మీరు అఖిలప్రియ గారు వాళ్ళు ముగ్గురిట అఖిలప్రియ గారు వాళ్ళ సోదరి పేరు భూమా మౌనిక గారు భూమా జగత్ విఖ్యాత రెడ్డి గారు మీరు ముగ్గురు కూడా బాగా కలిసిమెలిసి ఉన్నారు మీరు వాళ్ళ నాన్న మామత్త పిలిచేవారు వాళ్ళు అలాగే పిలిచేవారు అలాంటి కుటుంబాల మధ్య ఒక్కసారిగా ఇలాంటి అఘాధం ఏర్పడింది మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ బాధ ఉన్నింది బట్ అఖిల ఎప్పుడైతే మా నాన్న పైన రాళ్లదాడి చేసిందో అప్పటి నుంచి ఇంకా అసలు రిలేషన్షిప్కి ఆమె వాల్యూ ఇవ్వదనే విషయం మాకు అర్థమైపోయింది అంత క్లోజ్గా ఉన్న వాళ్ళ మీద ఇంత అటాక్ చేస్తుందంటే అంటే రేపు ఆమె అసలు ఇంకేం అసలు ఈ మర్డర్ అటెంప్ట్ కూడా మాకు పెద్ద షాక్ అనమాట అసలు ఎట్లా అసలు ఎట్లాంటి మెంటాలిటీ ఏం మైండ్ సెట్ నాన్న మీద అటాక్ చేయించాలనుకుంది అసలు ఎలా ఒక మనిషి ఇంకో మనిషిని చంపించేదానికి రైటే లేదు అసలు ఆమె అంత పెద్ద స్టెప్ తీసుకుందంటే అసలు ఆమెను అడగాలి ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది ఓకే మీకు అర్థం కాలేదు ఎందుకు చేస్తుంది అనేసి నేను కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అయితే చదివినాను అన్న దాంట్లో క్లియర్గా రాజకీయంగా మా నాన్న అడ్డంగా ఉన్నాడు ఆయన నేను తొలగించాలనే చెప్పే వాళ్ళకి ఆమె సుపారి ఇచ్చింది ఎంత తొందరగా అయితే అంత తొందరగా పని చేసేయండి అండ్ అసలు కన్ఫెషన్ స్టేట్మెంట్ చదువుతుంటే మాకు భయం వేసింది అంటే వాళ్ళు చెప్పే విధానం అసలు ఆమె ఎలా చెప్పింది తొందరగా పని ముగించండి డోర్ ఓపెన్ బెల్లు కొట్టండి కొన్ని కొన్నిసార్లు ఏవి సుబ్బారెడ్డి వచ్చి డోర్ తీస్తాడు తుపాకీతో నాలుగు కాల్ చేయండి ఈ మాటలు అనమాట చెప్పండి అవన్నీ వింటే ఒక కూతురుగా ఎంత బాధ ఎట్లా అసలు చెప్పలేము అంత బాధ అనిపించింది అసలు ఎట్లాంటి మెంటాలిటీ ఏమో అసలు ఇంత క్రిమినల్ మైండ్ సెట్ అయింది అసలు ఇట్లాంటి వాళ్ళని రాజకీయంగా రాణిస్తే ఎంతమందిని చంపుతుంది ఇప్పుడు మేము మా నాన్న వచ్చినాడు మా నాన్న అడ్డం చంపుతుంది సరే నేనే రేపు వస్తాను నన్ను చంపేస్తాదా రేపు వాళ్ళు చల్లలు వస్తాదనుకోండి భూమా మౌనిక లేకపోతే విఖ్యాత వస్తాను అంటే వాళ్ళని చంపేసి లేదు నేనే ఉండాలి ఆలగడ్డలో ఇది నా అడ్డ ఇది ఒక నియంత పాలన నేను ఎవడడ్డం వస్తే వాడిని చంపేస్తాను అనే మైండ్ సెట్లో ముందు అసలు అలాంటి మైండ్ సెట్ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఏమమ్మారు ఆమె ఆమె మైండ్ సెట్ కదా అది ఆమెకే తెలియాలి ఎందుకు అంత క్రిమినల్ మైండ్ సెట్ చాలా క్లోజ్గా మూవ్ అంటారు కదా చిన్నతనం నుంచి అసలు మీకు అఖిలప్రియ గారికి ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా రిలేషన్ ఎలా ఉండేది ఇద్దరికి కూడా సఖ్యత ఎలా ఉండదు బాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము సిక్స్ మెంబర్స్ ఆమె ఒక్కతనంతోనే కాదు మేము అందరం కూడా క్లోజ్ సిస్టర్స్ మోర్ లైక్ ఫ్రెండ్స్ లాగా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం ట్రిపుల్కి వెళ్ళినా ఎక్కడైనా కాఫీ షాప్స్కి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం వాళ్ళం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లాంటి బిహేవియర్ ఆమెదని ఎక్స్పెక్ట్ చేయాల మేము

అది కరెక్టే కానీ అది నాకు సంబంధం లేదు కుట్ర నిలికించడానికి చేస్తున్నారు లోకల్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఇలా చేస్తున్నారు అంటోంది అలాంటి సమయంలో ఆమె చేసిందా లేదా అనేది మళ్ళీ తర్వాత అది పోలీసులు కోర్టులు తేలుస్తాయనుకోండి మీరు ఇది కరెక్టా అక్కలాక ఎందుకు చేస్తున్నావు నువ్వు నేను అడిగే సిచ్యువేషన్ లో లేదు బికాస్ నేను చెప్పినట్టు అక్క అనే వర్డ్ గా ఆమె మీనింగ్ పోగొట్టింది నాకు ఆమె ఫోన్ చేసి మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది అంత అసహ మా నాన్నని చంపడానికి వస్తే అసయంగా అన్న నాకు తను తను రాలేదు కదా ఎవరు వచ్చారు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె క్లియర్ గా ఆమె ఉన్నాయి పోలీస్ వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయన్న ఇప్పుడు మేము మాట్లాడితే ఎంతసేపు చేసిన ఆరోపణలు అంటున్నారు మరి భార్గవ్ ఆంటీస్పెటరీ బెయిల్కి ఎందుకు ట్రై చేస్తున్నాడు నువ్వు తప్పు చేయలేదు నీకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినారు పోలీస్ స్టేషన్కి వెళ్ళు నేనేం తప్పు చేయలేదు నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారని అడుగు ఎందుకు యాంటీస్పెటరీ బయల్కి ట్రై చేసినావు ఎందుకు అప్స్కాండ్ అయినావు నువ్వు నువ్వు తప్పు చేయనప్పుడు తిరుగు ధైర్యంగా నేను మేము కాదని చెప్పు మేము అడిగిన క్వశ్చన్లు ఏంటి వాళ్ళు రవిచంద్రారెడ్డి రాం రెడ్డి నీ మనుషులా కాదా మాధం సింగ్ నీ పిఏనా కాదా ఇవన్నీ చెప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అడిగిన క్వశ్చన్కి సూట్గా చెప్పాలి ఎస్ సార్ నో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది జరుగుతుంది ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందన్న మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు దేవుడిచ్చిన మామ అని చెప్పి చెప్పింది దేవుడి దగ్గరికి పంపించాలని ట్రై చేసింది ఆమె నేను కూడా మీడియా ముందు ఏమైనా చెప్తా నా యాక్షన్స్ వేరేలాగా ఉండొచ్చు వెనకాల సో ఆమె చేసేది కూడా అదే భూమానగిరెడ్డి గారు